ఎత్తున చూస్తా ఉన్నా. నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంట ఎవరు? అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో పాపం. ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ. సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేసాం? జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికి ఏంటంటే అధికారం ఉన్నోడు డబ్బు ఉన్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపం అండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం? ఇది సగటు మధ్యతరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడు? నా సంతాపం, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్, జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో, అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా, ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని. ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిస్తుండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈరోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత, కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్ళు పడతా ఉంటాయి. మనకి పిఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం, నా స్టేజీలు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియ, మన కథలు ఎవరికి తెలియ. జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిపోయండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు, అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి, అలా అనుకోలేదండి అని దొంగలని దుర్మార్గులు వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా, పోలీస్ అధికారులు ఏమయ్యారు, డీజీపీ గారు ఏమైపోయారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు, ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడా? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి, మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి, నిరుద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరు గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్టు,
కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం. మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడు చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం, ఎంతకాలం?